పడుకో. ఏంటే పడుకోని చెప్పాగా, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు పద. ఏమైంది నీకు, ఎందుకు ఇలా చేస్తున్నావు? నాకు పని ఉందని చెప్తున్నాగా. పనుంది అంటే ఈ టైంలో ఏం పనుంది? ఏయ్ సినిమాకి వెళ్తున్నానే, థియేటర్లో శివ వెయిట్ చేస్తున్నాడు. టైం 11 అవుతుంది, ఈ టైంలో ఎవడు షో వేస్తాడో? పైగా నన్ను వదిలేసి నువ్వెప్పుడు సినిమాకి వెళ్ళావు? ఎందుకన్నా అబద్ధాలు ఆడుతున్నావు మామా. ఏయ్ లూజు. నువ్వెక్కడో దొంగతనం చేసుకొస్తావు, దాంతో నేను సంసారం నడపాలి. అలాగే నువ్వు ఇంకెవరైనా తీసుకొచ్చాడు, నువ్వు చేస్తావు అది కూడా చేస్తావు. దొంగతనం అలవాటు పడ్డవాడు అదేందుకు? రే లెక్కేసాక తాగరా, మిస్ అయిపోతా. అందుకే చెప్పానురా, నోట్స్ లెక్క పెట్టే మిషన్ కొనమంటే కొనలేదు. ఎవర్రా సరుకుందా? సరికైతే ఫుల్గానే ఉంది, కానీ నీకు లేదు. అన్నా నువ్వు కామ్గా ఉండు, రే సరుకు లేదు పోరా. అన్నా రాజేష్ అప్పుడే షాప్ మూసేశాడా? తెలీదురా. రే మెయిన్ రోడ్లు ఎక్కడ బార్ లేదా? ఇక్కడికి వచ్చి ఓ అరుస్తున్నావు. అదే అవన్నీ మూసేశారు కదా, కస్టమర్లందరినీ మీరు కష్టపెడుతున్నారు. వాడికి ఎంత కొకరో చూడరా. రేయ్ వెళ్తావా లేకపోతే బాటిల్తో కొట్టనా? అన్నా కొడితే కొట్టావు కానీ ముందు సరికివ్వనా? కోటర్ 150 రూపాయలు ఇమ్మంటావా? ఏ కోటర్ అన్నా? 95 రూపాయలు కోటరేరా. అన్నా మీకు ఇది న్యాయంగా ఉందన్నా? ఇష్టం ఉంటే తీసుకో, లేకపోతే వెళ్ళిపో. ఏంటన్నా మీరు? సరే ఇవ్వు. రేయ్ సిగరెట్ ఎవరా? అన్నా వాళ్ళని తరిమే అన్నా. దాహంతో ఉన్నవాడికి నీళ్ళు ఇవ్వకపోతే పాపం రా. ఎన్ని కావాలరా? 2 కోట్లన్నా. డబ్బులు ఎవరా? డబ్బులు ఎవరా? డబ్బులు ఎక్కడరా?